హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము హౌ టు ప్రజెంట్ ఏపీ ఆర్జేసీ ఎగ్జామ్ టు స్కోర్ గుడ్ మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా అన్ని పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేసి తర్వాత ఈచ్ పాయింట్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్. మనకి ఏపీ ఆర్జేసీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. మ్యాథ్స్కి 50 క్వశ్చన్ 50 మార్క్స్, ఫిజికల్ సైన్స్కి 50 క్వశ్చన్ 50 మార్క్స్, ఇంగ్లీష్కి 50 క్వశ్చన్కి 50 మార్క్స్, బైపీసీ అయితే బైపీసీ 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. సో మీకు ఒకవేళ క్వశ్చన్ రాకపోయినా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి. సో యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ప్రిపేర్ ద సినాప్సిస్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. సో ప్రతి లెసన్ వెనకాల సినాప్సిస్ ఉంటాయి, బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ, అవి ఒకసారి ఎగ్జామ్ వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రిపేర్ ఆల్ ద ఫార్ములాస్ ఇన్ మ్యాథ్స్, దీని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో మనకి ఎగ్జామ్ టైం 2.5 అవర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంత టైం కేటాయించాలి, ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ మ్యాథ్స్లో మీకు ఆన్సర్ రాకపోతే సో ఆప్షన్ యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో రిఫర్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ టు స్కోర్ గుడ్ మార్క్స్. సో నేను కొన్ని రిఫర్ చేశాను, డిస్క్రిప్షన్ పార్ట్లో పెట్టాను, సో అవి చూసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, రేపు మనకి ఏపీఆర్జేసీ ఎగ్జామ్ ఉండడం జరిగింది. సో ఎగ్జామ్ టైం 2:30 PM టు 5 PM. సో రిజల్ట్స్ మాత్రం 14th May రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఏపీఆర్జేసీ వెబ్సైట్. సో మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాము, అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. మనకి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మనము ఓఎంఆర్ షీట్ మీద బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు రాకున్నా యూ హ్యావ్ టు అటెంప్ట్ ద ఆన్సర్ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ప్రిపేర్ ద సినాప్సిస్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. ప్రతి లెసన్ తర్వాత వాట్ వీ హ్యావ్ లర్న్డ్, సినాప్సిస్ అనే పాయింట్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్స్. మ్యాక్సిమం వీటిలో నుంచే అడుగుతాడు, అంటే సేమ్ అడగాడు, కాన్సెప్ట్ మాత్రం వీటి నుంచే తీసుకుంటాడు. సో ఇది ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ సినాప్సిస్ జాగ్రత్త నేర్చుకోండి వెళ్ళేటప్పుడు. ఫిజిక్స్లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఆర్ ఎంఫసిస్ ఇవ్వాల్సిన టాపిక్స్ కొన్ని చెప్తాను స్టూడెంట్స్. బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్లో 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్ సర్ఫేసెస్, ఈ రెండు చాప్టర్స్లో నుంచి ఎక్కువ రే డయాగ్రామ్స్ అడుగుతున్నాడు. సో తరగా నేర్చుకోండి స్టూడెంట్స్ రే డయాగ్రామ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఫార్ములాస్ నేర్చుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్. ఇక ట్రెండ్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అంటే అటామిక్ రేడియస్, ఎలక్ట్రో పాజిటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ, అక్రాస్ ద గ్రూప్, డౌన్ ద గ్రూప్, అక్రాస్ ద పీరియడ్, ఇవన్నీ జాగ్రత్త నేర్చుకోండి స్టూడెంట్స్. 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి పీరియాడిక్ టేబుల్. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సర్క్యూట్. సో ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఒకటైనా రెండైనా, V=IR రిలేటెడ్ క్వశ్చన్స్. సో తరగా నేర్చుకోండి ప్యారలల్ అండ్ సిరీస్. సో ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ అండ్ కార్బన్ ఎనర్జీ కంపౌండ్స్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ టైం. సో మనకి 150 మినిట్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్. సో మీరు ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాల్సింది, ఎక్కువ టైం మ్యాథ్స్ ఇవ్వండి, 70 మినిట్స్ ఇవ్వండి 50 క్వశ్చన్స్కి. ఫిజికల్ సైన్స్కి 50 క్వశ్చన్స్కి 50 మినిట్స్, ఇంగ్లీష్కి 50 క్వశ్చన్కి 30 మినిట్స్. ఇక్కడ ఎలాంటి క్యాలిక్యులేషన్ ఉండదు కాబట్టి సో రెండు ప్యాసేజెస్లు ఉంటాయి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మనకి మ్యాథ్స్లో మాత్రం ఒక్క క్వశ్చన్కి డోంట్ టేక్ మోర్ దెన్ 1.5 మినిట్. ఒకవేళ మీకు ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది అంటే లీవ్ దట్ ప్రాబ్లమ్ అండ్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వైల్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ స్టూడెంట్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇఫ్ యూ ఫైండ్ డిఫికల్ట్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథ్స్, యూజ్ ఆప్షన్స్ టు గెట్ ద ఆన్సర్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న స్టూడెంట్స్ మీరు అర్థం చేయించడానికి. సో ఈ ప్రాబ్లం తీసుకున్నాను, ఇఫ్ టాన్ A+B-C=1 అండ్ secant B+C-A=2. కొంతమంది ఈ ప్రాబ్లం చూడగానే టఫ్ అనుకొని దే విల్ జంప్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. సో ఒకవేళ మీకు ప్రాబ్లం రాకపోయినా ఆర్ ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకున్నా మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేయండి స్టూడెంట్స్, ఈ టిప్ని. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ని తీసుకోండి, ప్రిఫరబుల్గా ఎప్పుడు 3rd or 4th, దెన్ మూవ్ టు 2nd, తర్వాత 1. సో 3rd ఆప్షన్ తీసుకొని ఇక్కడ ABCలో పెట్టండి. సో మనందరికి తెలుసు ట్రిగ్నోమెట్రీ టర్మ్ తర్వాత, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ తర్వాత ఏదైతే ఆల్ఫాబెట్ సింబల్స్ ఉన్నాయో అది యాంగిల్ అని తెలుసు. సో ఇక్కడ ఒక యాంగిల్ రావాలి A+B-C తీసుకుంటే. సో మనకి టాన్లో ఎన్ని డిగ్రీస్కి 1, మనందరికి తెలుసు tan 45 వాల్యూ ఈజ్ 1 కాబట్టి ఈ వాల్యూ 45 ఉండాలి, అంటే A+B-C వాల్యూ 45 ఉండేటట్టు చూడాలి. సో ఈ ABCDలో అదే సార్ 1, 2, 3, 4 ఆప్షన్లో సో A 60 degrees పెట్టుకోండి. సో 60+52.5-67.5 చేస్తే మనకి 45 రావాలి. ఎందుకు 45 రావాలి అంటే మనకి టాన్లో ఎన్ని డిగ్రీస్కి ఆన్సర్ 1, టాన్లో 45 degrees కాబట్టి A+B-C వాల్యూ షుడ్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు 45.
సో ఇక్కడ మీరు 60 + 52 ½ 112.5 మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్నారు కాబట్టి 67 ½ అంటే 67.5 విచ్ ఈస్ 45. సో ఆల్రెడీ టెన్ 45 1 కాబట్టి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు స్కోర్ గుడ్ మార్క్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ స్టూడెంట్స్, చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి, రిఫర్ చేసుకోండి. నేను కొన్ని వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్ పార్ట్లో పెట్టాను, హ్యావ్ ఎ గ్లాన్స్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 25th April, రేపే. ఎగ్జామ్ టైమింగ్ 2:30 PM to 5 PM. సో ఎగ్జామినేషన్ రిజల్ట్ మాత్రం 14th May రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నో ప్లీజ్ గో త్రూ ద ఆల్ మ్యాథ్ ఫార్ములాస్, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫార్ములాస్ చదవటమే కాదు, ఆ ఫార్ములా ఏ క్వశ్చన్కి రిలవెంట్గా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో ముందుగా లా వర్తమ్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏని మనము ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 3 / 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే, సో దీన్ని ఏ విధంగా రాయాలి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో, సో 10 పవర్ x అని రాయాలి. సో దిస్ ఈ విధంగా రాసుకోవాలి, 10 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది లాగర్థం ఫామ్, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఈ రిలేషన్ కంపల్సరీగా పార్ట్ బిలో అడుగుతారు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఆల్వేస్ 1. సో లాగ్ 2 / 2 వాల్యూ ఈజ్ 1, ఇది నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. లాగ్ 1 వాల్యూ ఈజ్ 0. ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఫార్ములా అడిగి రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ యూనిట్ అంటాడు. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్, సిగ్మా ఎఫ్ఐ టోటల్ ఫ్రీక్వెన్సీ, యూఐ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ మార్క్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్, మీడియన్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. మనందరికీ తెలుసు మోడ్ వాల్యూ, మోడ్ ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు f1 ఎల్ ప్లస్ f1 మైనస్ f0/2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, f1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, f0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, f2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, హెచ్ ఈజ్ సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ప్రాబిలిటీలో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అవుట్కమ్ ఫేవరబుల్ ఆఫ్ ఈవెంట్ బై నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా స్టూడెంట్స్. ప్రాబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. సో 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 and 1. 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. 0 ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్, మనం 1ని సర్టెన్ ఈవెంట్ ఆర్ షూర్ ఈవెంట్ అంటాం స్టూడెంట్స్. పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 షూర్ ఈవెంట్, పి ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంపాసిబుల్ ఈవెంట్. సో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. ఒక ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది స్టూడెంట్స్ ఈ ఫార్ములా మీద, మేక్ ఏ నోట్. సో కోఆర్డినేట్ జామెట్రీ, ఇట్స్ ఎ చాప్టర్ రిలేటెడ్ టు ఫార్ములాస్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రూట్ ఓవర్ x2 - x1² ప్లస్ y2 - y1² ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండు సందర్భాల్లో యూజ్ చేస్తాం స్టూడెంట్స్. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ఎ పాయింట్ అండ్ ఒరిజిన్, అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్లో 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. 4 సైడ్స్ 2 డయాగనల్స్, దాని ద్వారానే మనము అది స్క్వేరా రాంబసా ప్యారలలోగ్రామా రెక్టాంగిలా కనుకోవచ్చు. మిడ్ పాయింట్ x1 + x2/2, y1 + y2/2. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ జాయినింగ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ x1 y1, బి x2 y2 ఇంటర్నల్లీ అంటే సెక్షన్ ఫార్ములా m1 x2 + nx. దీన్ని ఇంకో విధంగా కూడా రాయచ్చు స్టూడెంట్స్, m1 x2 + m2 x1 / m1 + m2 m1 y2 + m2 y1 / m1 + m2. సో ఏ బిసి ఆర్ 3 వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఎక్కడైతే ప్రూవ్ దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఫైండ్ కే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో కొలీనియర్ అనే వర్డ్ వచ్చింది అనుకో క్వశ్చన్లో, మనం ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్ మాడ్యులస్ x1 y2 - y3 + x2 y3 - y1 + x3 y1 - y2. స్లో ఫార్ములా y2 - y1 / x2 - x1. ఒకసారి స్లోప్ రిలేటెడ్ యాంగిల్ ఇంక్లైన్ అట్ హౌ మెనీ డిగ్రీస్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ వాల్యూ 1 వచ్చింది అనుకో, సో దాన్ని ట్యాన్తో రిలేట్ చేయాలి ఎప్పుడు స్లోప్ని. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే స్లోప్ టీటా విల్ బికమ్ 45 డిగ్రీస్, ఎందుకంటే ట్యాన్ ఎన్ని డిగ్రీస్కి 1 ఉంటుంది, 45 డిగ్రీస్, కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 45.
సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఈ త్రీ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అవి ఏంటి అంటే ఏ వన్ బై ఏ టూ ఇస్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ, అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటుంది, లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. సొల్యూషన్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్లో వన్ సొల్యూషన్ ఉంటుంది, దాన్ని యూనిక్ కూడా అంటాం టెక్నికల్గా. సో దాన్ని మనం కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ బట్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ, అంటే ప్యారలల్ లైన్స్, వాటికి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ లేకుండా అవి ఇన్కన్సిస్టెంట్ లైన్స్. ఈ విధంగా ఉంటుంది, అన్ని ఈక్వల్ ఉంటాయి రేషియోస్లో. ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ ఉంటే దే ఆర్ కన్సిస్టెంట్, ఎందుకంటే సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఒకదాని మీద ఇంకొక లైన్ ఏర్పడితే దాన్ని ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అంటాము. దే ఆర్ కాల్డ్ కోయిన్సిడెంట్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోయిన్సిడెంట్ లైన్స్. ఒక టూ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ లైన్స్ అంటారు స్టూడెంట్స్, మనం రేషియో ఈక్వేట్ చేసుకొని ఈ విధంగా ఏ కండిషన్ వస్తే ఆ టైప్ ఆఫ్ లైన్స్ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మేక్ ఏ నోట్. డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ, నేచర్ ఆఫ్ ద రూట్ ఆర్ కామెంట్ ఆఫ్ ద రూట్ అంటే డిస్క్రిమినెంట్ ఫార్ములా యూజ్ చేయాలి, విచ్ ఇస్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ జీరో, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, రెండు వేరే వేరే రూట్స్ ఉంటాయి. అదే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఈక్వల్ టు జీరో ఉంటే ఈక్వల్ రూట్స్ ఉంటాయి, అదే నెగిటివ్ ఉంటే నో రియల్ రూట్స్ అని రాయాలి, ఆర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ. లెస్ దెన్ జీరో ఉంటే నో రియల్ రూట్స్ అని రాయాల్సి ఉంటుంది, ఆర్ ఇమాజినరీ. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంది, క్వాడ్రాటిక్ ఫార్ములా. అదేంటి అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. ఇక్కడ ఏబిసి అనేది ఎక్స్ స్క్వేర్ కోషన్, బి అనేది ఎక్స్ కోషన్, సి అనేది కాన్స్టెంట్. ట్రిగ్నోమెట్రీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మనకు రేషియోస్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సైన్ టీటా కొసకెన్ టీటా రెసిప్రోకల్స్, కాస్ టీటా సీకెన్ టీటా రెసిప్రోకల్స్, ట్యాన్ అండ్ కాట్ రెసిప్రోకల్. ట్యాన్ ని సైన్ బై కాస్ కూడా రాయొచ్చు. సో కొసకెన్ అఫ్ కోర్స్ సైన్కి రెసిప్రోకల్ అన్నాను కాబట్టి, ఇక్కడ మనము ఏం చేయాలి అంటే సైన్ టీటా రేషియోని సైన్ టీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాయాల్సి ఉంటుంది, కాస్ టీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అండ్ ట్యాన్ టీటా ఆపోజిట్ బై అడ్జసెంట్. ట్యాన్లో హైపోటెనస్ ఉండదు, మేక్ ఎ నోట్. సో రెసిప్రోకల్స్కి ఆపోజిట్ ఉంటుంది. సైన్ రెసిప్రోకల్ కొసకెంట్ అన్నాను కదా, కొసకెంట్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ రాయాలి. సో సైన్ జీరో, సైన్ థర్టీ, సైన్ ఫార్టీ ఫైవ్, సైన్ సిక్స్టీ, సైన్ నైంటీ ఈజ్ జీరో, వన్ బై టూ, వన్ బై రూట్ టూ, రూట్ త్రీ బై టూ, వన్ రెస్పెక్టివ్లీ. కాస్ జీరో ఈజ్ వన్, కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ, కాస్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ, ఈ రెండు సేమ్ ఉంటాయి. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీటా అని అడుగుతాడు. దెన్ వాల్యూ ఆఫ్ టీటా ఈజ్ 45 degrees, ఎందుకంటే సైన్ 45 వన్ బై రూట్ టూ, కాస్ 45 కూడా వన్ బై రూట్ టూ, కాబట్టి టీటా వాల్యూ 45 degrees ఉంటుంది. సో కాస్ 60 వన్ బై టూ, కాస్ 90 వన్ జీరో, ట్యాన్ జీరో జీరో, ట్యాన్ 30 వన్ బై రూట్ త్రీ, ట్యాన్ 45 వన్, ట్యాన్ 60 రూట్ త్రీ, ట్యాన్ 90 నాట్ డిఫైన్డ్, అండ్ ఇవి రెసిప్రోకల్స్ ఉల్టా చేస్తే సరిపోతుంది. పైథాగరన్ ట్రిప్లెట్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25, 8, 15, 17, 9, 12, 15, 10, 24, 26. ఎక్కడ ఉపయోగంగా పడతాయంటే ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్, ఒకటి మనము టాంజెంట్స్ అండ్ సీకెన్స్ చాప్టర్లో ఈ హైపోటెనస్ ఇస్తాడు. హైపోటెనస్ 25, ఇక్కడ లెంత్ ఆఫ్ టాంజెంట్ 24, వాట్ ఈస్ ద రేడియస్ అంటే ఆబ్వియస్లీ నేను వితౌట్ క్యాలిక్యులేషన్ 7 అని రాయొచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ ప్రయర్స్ 25 హైపోటెనస్, 24 ఇంకో సైడ్, అండ్ రేడియస్ విల్ బి ఆబ్వియస్లీ 7. ఒకసారి 3, 4 ఇస్తాడు, 3, 4 ఇస్తే 5 విల్ బి ద అదర్ సైడ్ బేస్డ్ ఆన్ పైథాగరస్ ట్రిప్లెట్స్ ఆర్ ట్రయాడ్స్. సో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది ఒకటి ట్రిగ్నోమెట్రీలో యూజ్ అవుతుంది, టాంజెంట్స్ అండ్ సీకెంట్ చాప్టర్లో యూజ్ అవుతుంది, అండ్ చాలా సందర్భాల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, వైస్ వర్సా. ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది. కొసకెంట్ సీకెంట్ అవుతుంది, సీకెంట్ కొసకెంట్ అవుతుంది. ఐడెంటిటీస్ చూద్దాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ ఏ టూ మైనస్ ఏ వన్, విచ్ ఇస్ సేమ్ యాజ్ ఏ త్రీ మైనస్ ఏ టూ. సో జనరల్ ఫార్ములా ఈజ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి. ఇక్కడ కామన్ రేషియో ఉంటుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో, విచ్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ బై ఏ వన్. ఎంత టర్మ్ ఫార్ములా జీపీలో ఏఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్, అదే ఎంత టర్మ్ ఫార్ములా ఇన్ ఏపీ ఈజ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టు డి. సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్.
n by 2 into 2a plus n minus 1 into d or n by 2 into a plus l. I prefer you to read this formula. ప్రతి సందర్భంలో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మెన్సురేషన్ ఇస్ ఎ చాప్టర్ రిలేటెడ్ టు ఫార్ములాస్ ఓన్లీ. సో క్యూబాయిడ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఇస్ టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఎల్బిహెచ్. క్యూబ్ కర్వ్డ్ సర్ఫేస్ 4a² క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 6a², వాల్యూమ్ ఈజ్ ఎల్ క్యూబ్. సిలిండర్ 2πRH, 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్, 2πR² H. కోన్ πRL, ఎల్ అంటే రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, πR ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 1/3πR² H. స్పియర్ ఈజ్ 4πR² టోటల్ సర్ఫేస్ ఏరియా 4/3πR³, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ క్యూబ్ ఉంటుంది. హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πR² టోటల్ సర్ఫేస్ ఏరియా 3πR², వాల్యూమ్ ఇస్ 2/3πR³. లెస్ దెన్ మోర్ దెన్ ఓజు కర్వ్ ఉంటుందో ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే దాన్ని మీడియన్ అంటాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ లెస్ దెన్ ఓజు మోర్ దెన్ ఓజు ఈజ్ ఆల్వేస్ మీడియన్.